తూర్పుగోదావరి జిల్లా కాకినాడ యంద్రపాలెం ఎస్ఐ విజయ్ శంకర్ ప్రజలకు మాదక ద్రవ్యాల వలన వచ్చే నష్టాలు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కాకినాడ యంద్రపాలెం పరిధిలో గల స్వామినగర్ లో ఈ మధ్యన పెరిగిపోతున్న మాదక ద్రవ్యాల వినియోగం గురించి, ప్రజలకు వాటి వల్ల వచ్చే నష్టాల గురించి, వాటి వల్ల పిల్లల భవిష్యత్తు ఎలా చెడిపోతుందో, ఈ మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల జీవితాలు వ్యర్థం అయిపోతాయని ఆయన ప్రజలకు వివరించారు. అలాగే ఈ మాదక ద్రవ్యాలు ఎవరు కొనుగోలు చేసినా వినియోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఇటువంటి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందజేయవలసిందిగా కోరారు. మాదక ద్రవ్యాల బారి నుండి యువతను కాపాడుకుందాం, ఇది మన ఊరు మన బాధ్యత అని నినాదాలు చేస్తూ యంద్రపాలెం నుండి కాకినాడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఉండదు, మీది పేరు కానీ లేకపోతే ఇంకోటి కానీ బయటికి ఏమి ఎవరికి చెప్పడం జరగదు. అది ఓకేనా? ఎవరు చెప్తారని కూడా ఉండదు, బాగుండదు. కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మత్తు పదార్థాల మీద యువత చెడిపోతుందనే ఉద్దేశంతో ఇక్కడ వీరందరికీ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మత్తు పదార్థాల వల్ల ఈ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ భవిష్యత్తు నిరర్థకంగా ఉంటుంది, ప్రశ్నార్థంగా జరుగుతుంది. కాబట్టి అటువంటి మత్తు పదార్థాలను ఎవరైనా అందించినా ఇచ్చినా రవాణా చేసినా వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా ఉంటే మీకు ప్రజలకి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బాగా స్పందించారు దీని మీదట. వాళ్ళు ఇమీడియట్గా స్పందించి ఏమైనా ఉంటే ఇమీడియట్గా ఇస్తామని చెప్పారు మాకు. అదేవిధంగా మేము కూడా టీంను ఫామ్ చేసి భక్తులు తిప్పడం జరుగుతుంది. ఎటువంటి వాళ్ళైనా వాళ్ళకి శిక్షార్హులు, శిక్షించడం జరుగుతుంది చట్ట ప్రకారం వాళ్ళని. ఇక్కడ ఎవరా మనం ఇది తెచ్చుతాం చెంది చీడిగ ఏరియాలో ఒకటి. ఈ గంజాయి వల్ల మన భవిష్యత్తే కాకుండా మన పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు మొత్తం పాడైపోతూ ఉంటుంది. ఒక్కడ చెడిపోతే మొత్తం అందరూ చెడగొట్టేస్తారు. దానివల్ల మనమే దాన్ని నిరోధించాలి. మీరే మాకు ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తూ ఉంటే వాడి గురించి సమాచారం ఇలా పట్టుకొస్తున్నారండి, ఇలా చేస్తున్నారు, మళ్ళా ఏరియాలో ఇలా జరుగుతుందని చెప్పేసి మీరు మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్గా తిప్పుకున్నాం వాళ్ళంతా ఎప్పుడైనా దోషపత్రం చట్టం ముందు వచ్చారంటే వాళ్ళు ఎంత ఎటువంటి వాళ్ళైనా కఠినంగా శిక్షణ పెడతారు వాళ్ళు. అందు గురించి మీరు ఏంటంటే మీ పిల్లల్ని అటువంటి వైపు వెళ్ళనివ్వద్దు. వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటే మనకి సమాచారం ఇవ్వండి. నా ఫోన్ నెంబర్ తీసుకుని ఇప్పుడు ఏదైనా ఎక్కడ గొడవలు జరుగుతున్నా ఏదో అక్కడ నైట్ అదేనా ఏదైనా నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు చెప్తూ ఉండండి. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలనే చెప్తూ ఉండండి. మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఉండదు, మీది పేరు కానీ లేకపోతే ఇంకోటి కానీ బయటికి ఏమి అవ్వరా. గంజాయి కానీ డ్రగ్స్ కానీ బ్రౌన్ షుగర్ అంటారు, అది ఇంజెక్షన్లు కానీ ఎటువంటి సమాచారం ఉన్నా దీని గురించి ఇమీడియట్ గా ఇవ్వండి. మీ భవిష్యత్తు కాదు, అందరి భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలే మన పక్కింటి వాడు లేకపోతే వేరే ఇదిలో పేటలో అంటే కుదరదు, మనకు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. వాడి వల్ల ఇంకొకరిని చెరగొట్టేస్తాడు, మన వీధిలో వచ్చి ఇంకొకరిని చెరగొట్టేస్తాడు, అలా అలాగే అయిపోతూ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు నిరంతరంగా అయిపోతుంది. ఏదమ్మా మొత్తం ఏడుగురి మీద కేసులు నమోదు చేశాం. మొత్తం అందరూ అక్కడికి ఉన్నారు, మందు జనస్థానంలో ఉన్నారు. తర్వాత చెప్పేదేనండి, నిన్న కూడా మందు తాగి అక్కడ ఉంటే చీడికి దగ్గర సైలెంట్ కూడా ఉండే రండమ్మా రండి ఓకే ఓకే సరేనమ్మా.